అందరికి నమస్కారం. గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి టైగర్ రేవంత్ అన్నకి అభినందనలు, కృతజ్ఞత అభినందనలు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు, కళాకారులకు ఇచ్చే అవార్డు గద్దర్ అన్న పేరు మీద గద్దర్ అవార్డు అని ప్రకటించడం నిజంగా కళాకారులకి పండగ రోజు. చాలా సంతోషంగా ఉంది. ఒక కళాకారుడికి దక్కిన గౌరవం ఇది. ముఖ్యమంత్రి గారికి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే ఇది. ఈ ఆనందాన్ని ప్రతి కళాకారుడికి ఈ రోజున పండగ రోజు ఆనందం అంటే పండగ రోజు. గద్దర్ అంటే గద్దర్ పాట ఒక తోట, గద్దర్ అన్న మాట చైతన్యపు బాట, గద్దర్ అన్న తెలుగు జాతికి ఒక వరం. ఎందుకంటే అటువంటి కళాకారుడు తన జీవితం మొత్తం కూడా తాడిత పీడిత వర్గాల కోసం, వారిలో చైతన్యం నింపడం కోసం తను పాడిన ప్రతి పాట, అది పాట మాట అని అర్థం చేసుకోవటానికి మనసు కావాలి. హృదయాంతరాల్లో నుంచి వచ్చినటువంటి ఒక చైతన్యపు ఉజ్వల జ్వాల అది. సో ఆ మహనీయుడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గౌరవం నిజంగా అభినందనీయం. ఇది బడుగు బలహీన వర్గాలకు, తాడిత పీడిత ప్రజానీకానికి ఇచ్చిన గౌరవం ఇది. ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న, నిజంగా మీకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా కూడా అది చాలా తక్కువ. నాకు గద్దరన్నతో వ్యక్తిగతంగా పరిచయం ఉంది. ఆయన్ని చాలాసార్లు కలిశాను. ఆయన 2-3 సార్లు షూటింగ్స్కి కూడా వచ్చారు, నేను చేసే షూటింగ్స్కి. అలాగే గద్దరన్నని నాకు ఒక మిత్రుడి ద్వారా పరిచయం. గద్దరన్న ఆయనతో పరిచయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఒక చైతన్యాన్ని గుర్తించిందని అనుకుంటున్నాను, ఒక ప్రజల గొంతుకని గౌరవించిందనుకుంటున్నాను. గద్దరన్న నాకు ఎంతో స్ఫూర్తి. బలహీనుల పట్ల, బలహీన వర్గాల పట్ల ఆయన అభిప్రాయమే నా అభిప్రాయం. ఎక్కడైతే బలహీనుడు ఉంటాడో వాళ్లతో నిలబడగలిగితే అదే నిజమైనటువంటి మానవత్వం అనేది నా అభిప్రాయం. సో ఈ సందర్భంగా గద్దరన్నకు నివాళులు అర్పిస్తూ జోహార్ గద్దరన్న, జోహార్ గద్దరన్న, లాల్ సలాం, లాల్ సలాం. అలాగే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్న, మీకు